హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ఒడి పథకం అనర్హత జాబితాలోకి వెళ్లిన వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఏపీలో అమ్మ ఒడి పథకం అమలు విషయంలో ప్రభుత్వం కీలక సూచన చేసింది. 2021 జనవరి 9న రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అర్హుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున అందించనుంది. అయితే కొన్ని కారణాల వల్ల అర్హత ఉన్నవారు కూడా అనర్హత జాబితాలోకి వెళ్లారు. దీంతో ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అమ్మ ఒడి వర్తించని వారు అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల్లోనే సమస్యను పరిష్కరించుకునే ఏర్పాటు చేసింది. అమ్మ ఒడి జాబితా సవరణ కోసం గ్రామ సచివాలయాలకే లాగిన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. సచివాలయ సిబ్బందికి అనర్హుల జాబితాను సవరించే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్లో ప్రభుత్వం విద్యార్థుల జాబితాను ఎంటర్ చేసే ప్రక్రియను చేపట్టింది. వీటిలో అర్హులు అనర్హులు నిలిపివేసిన దరఖాస్తుల జాబితాను వెబ్సైట్లో ఉంచింది. అనర్హులు నిలిపివేసిన దరఖాస్తుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లులు ఆందోళన చెందకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక అమ్మ ఒడి పథకానికి అర్హతలేంటంటే, ఒక కుటుంబానికి మాగాణి 3 ఎకరాలకు మించి కానీ, 10 ఎకరాలకు మించి మెట్టభూమి కానీ, లేదా మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు మించి ఉండకూడదు. విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండరాదు. లేదా గత 6 నెలలకు సగటు కరెంట్ బిల్లు 1,800 యూనిట్లు వినియోగించి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల పిల్లలకు అమ్మ ఒడి వర్తించదు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4-వీలర్ ఉంటే అమ్మ ఒడి వర్తించదు. అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో 1,000 చదరపు అడుగులు, గ్రామాల్లో 1,200 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉంటే వర్తించదు. గతంలో ఆదాయ పన్ను చెల్లించి ఉన్నవారు అనర్హులు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాకు అమ్మ ఒడి నగదు జమ అవుతుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని విద్యాశాఖ తెలియజేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.